हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मटन जैकफ्रूट सीड्स करी चेस्तुन्नानु। दानि कोसम पनस गिंजलु तीसुकोनि वाटिनि लाइट गा साल्ट पसुपु वेसि बॉइल चेसि पैन रेड दी तक्कुंटुंदि कदा अदि तीसेसि रेडी पेट्टुकुन्नानु। कावाल्सिन पदार्थालु उल्लिपायलु पच्चिमिर्चि करिवेपाकु हाफ किलो मटन तीसुकुन्नानु। नीटिगा कडिगि पक्कन पेट्टुकुन्ना। ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను। గ్రేవీ కోసం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటున్నాను। ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। లైట్ గా ఫ్రై అయ్యాయి కదా। ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి। నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను। వేసి అవి కూడా లైట్ గా ఫ్రై అవనివ్వాలి। ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు ఎట్లాగూ సీజన్ కదా, పనసకాయల సీజన్ కదా, ట్రై చేయండి। ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా salt వేసుకున్నాను। వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను। ఇప్పుడు ఒక 1/2 టీస్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీస్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను। ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను। నేను 3 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను। ఈ కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను మటన్ ముందుగానే నీటిగా కడిగి పెట్టుకున్నాను। ఆ మటన్ పీసెస్ వేసుకోవాలి। కారం వేసిన వెంటనే మటన్ వేసుకోవద్దండి, కాసేపు కారం బాగా కలిపే కాసేపు అయిన తర్వాత అప్పుడు మటన్ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది। ఇప్పుడు మనం ఈ గ్రేవీ అంతా మటన్ ముక్కలకి పట్టేలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కర్రీకి సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను। మనం ఉల్లిపాయ ముక్కల్లో మగ్గడానికి కొద్దిగా salt వేసుకున్నాం కదా, అది చూసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి। ఒక 5 నిమిషస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। కలుపుకునే తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషస్ లిడ్ క్లోజ్ చేసుకుందాం। త్రీ నిమిషస్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి। మటన్ అనేది ఆయిల్లో బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్। వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా। ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను। వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి।
ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. టెన్ మినిట్స్ తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకొని, నేను ఒక స్పూన్ గరం మసాలా వేశాను, కొద్దిగా పుదీనా వేశాను. పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసాను. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పనస గింజలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఎందుకంటే పనస గింజలకి మరలా ఆ ఉప్పు కారం ఇవన్నీ పట్టాలి కదా, మసాలా కూడా వేసాము. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఈ కర్రీ అనేది మటను, జీడిపప్పు, పచ్చి జీడిపప్పు కూర వండుతారు కదా ఫ్రెండ్స్, ఆ విధముగానే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆ పనస గింజలు కర్రీలో ఉప్పు అన్నీ పీల్చుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఒకసారి. 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.